హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు మనం ఐదో వేదం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఐదో వేదం అనేది పంచమ వేదంగా మహాభారతాన్ని ఇలా కొన్ని శాస్త్రాలను కీర్తిస్తుంటారు. ఇది అది కాదండి, ఇక్కడ చెప్పిన ఐదో వేదం రాసింది ఎవరంటే యేసయ్య. యేసయ్య గట్టిగా ఒక పేజీ బైబిల్ కూడా రాయలేదు, గట్టిగా ఒక ఉపన్యాసం కూడా ఎక్కడ ఇవ్వలేదు. ఆయన అప్పుడప్పుడు పొడి పొడిగా నాలుగు ముక్కలు సంబంధం లేకుండా చెప్పి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు సిలువెక్కి. అంతకుమించి ఆయన చెప్పింది చేసింది ఏమీ లేదు, కానీ వేదాలు మాత్రం రాసేస్తాడంట. అసలు ఈ కుట్ర ఎప్పుడు జరిగిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది ఇప్పుడు ఈ మధ్య కొంతమంది పాస్టర్లు ఈ కుట్ర చేశారంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఈ కుట్ర జరిగింది 1780s. 1780s మన శాస్త్రాలను కలుషితం చేయడానికి బ్రిటిష్ వాళ్ళు ఎంత దూరం తెగించారో అసలు చూస్తేనే నాకే ఆశ్చర్యం వేసింది. బ్రాహ్మణ వేషం వేసుకున్న రాబర్ట్ డినోబోలి మొత్తం భారతీయ సంప్రదాయాన్ని క్రైస్తవ మతానికి ఒక శాఖగా చూపించే ప్రయత్నంలో తాను ఐదవ వేదాన్ని కనుక్కున్నానని చెప్పి మోసం చేశాడు. దీనినే జీసస్ వేదంగా ప్రచారం చేశాడు. యూరోపియన్ ఇండాలజిస్టులు ఇది నిజమని నమ్మారు. ఫ్రాన్స్లో వోల్టేర్ వంటి ప్రసిద్ధ మేధావులు కవులు సైతం ఈ ఐదవ వేదాన్ని చదివి ఈ రాబర్ట్ డినోబోలిని ప్రశంసల్లో ముంచెత్తారు. ఆ ఐదవ వేదం గురించి నేను కొంచెం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వేదం పేరు యజుర్వేదం. యజుర్వేదం మన నాలుగో వేదం. ఈ వేదం యజుర్వేదం అన్నమాట. ఈ వేదాన్ని 1760 మన రాబర్ట్ డినోబోలి తాను రచించానని చెప్పలేదు, తాను కనుక్కున్నానని చెప్పాడు. కనుక్కున్నానని చెప్పిన తర్వాత ఈ వేదాన్ని భారతదేశంలో ఉండే వేద పండితులు కదా చూపించి, ఒరే అసలైన వేదాల యొక్క రచయిత ఏసయ్యే, చూడండి ఇదో ఈ వేదంలో ఏసయ్య గురించి రాసుంది, మీ మిగతా నాలుగు వేదాలు పక్కన పెట్టేసి ఈ వేదాన్ని చదువుకోండి అని ఆయన వారణాసిలోని వేద పండితుల దగ్గరికి వెళ్ళి అందరి ముందు నిరూపిస్తే అయిపోయేది. కానీ నేరుగా ఆ దొరికిన ఏసయ్య వేదాన్ని, ఆ వేదం పేరు ఏసయ్య వేదం అని కూడా అంటారు, ఆ వేదాన్ని 1760 మూటగట్టుకొని తీసుకొని ఫ్రాన్స్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఎంతోమంది కవులకు పండితులకు చూపించి ఇదో ఏసయ్య రాసినటువంటి వేదం అని చెప్పి చూపించేసరికి అందరూ షాక్కి గురయ్యి, అయ్యో ఏసయ్య నాలుగు ముక్కలు చదువు నా ఒక పేజీ కూడా రాయలేదని మేము ఇన్ని రోజులు బాధపడ్డాము, వేదాలకి వేదాలే రాసేసాడని వాళ్ళు ఎగిరి గంతేసి ఆయనకు అవార్డులు ఇచ్చి ఆయన్ని ఆకాశానికి ఎత్తేసారు. తరువాత ఇతను చేసిన ప్రయత్నం చూసి చాలామంది ఇన్స్పైర్ అయిపోయారు. ఇంకా మేము కూడా భారతదేశానికి వెళ్ళి వేదాలు కనిపెడతామని అసలు ఇంకా కొంతమంది వాళ్ళకి ఎక్స్పెడిషన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, కొత్త కొత్తది కనిపెట్టడం అంటే, ఒరే నీకు ఐదో వేదం దొరికింది కదా, నేను వెళితే నాకు ఆరో వేదం దొరకద్దేమో, ఇంకా ఏసఐ రాసిన పురాణాలు ఉపనిషత్తులు కూడా దొరుకుతాయేమో అని వాళ్ళు కొంతమంది బయలుదేరి సీరియస్గానే భారతదేశానికి కూడా వచ్చారండి. చాలా తమాషాగా ఉంటుంది ఇది ఈ కథ. ఎవరు వచ్చారు అంటే ఫ్రెంచ్ అన్వేషకుడు పీటర్ సొన్నేరాట్ అనేటువంటి ఒక అన్వేషకుడు అన్నమాట. ఆయనకి ఇట్లాంటి మిస్టరీలు అంటే భలే ఇంట్రెస్ట్. ఆయన వీడు చెప్పింది నిజమే అనుకొని భారతదేశానికి వచ్చేసాడు. షిప్ ఎక్కి వచ్చేసి ఈ పంచమ వేదం బుక్ తీసుకొచ్చి ఆయన అప్పుడు అసలైన వేద పండితులకు చూపించాడు. చూపించి ఒరే చూడండి పంచమ వేదం, మీకు తెలియని అసలైన వేదం ఏసయ్య వేదాలు రాసిందని ఆ వేద పండితులతో వాదనకి దిగాడు. అప్పుడు ఆ వేద పండితులు అందులో ఉన్నటువంటి విషయాలను చదివి కడుపుబ్బా నవ్వి ఈ మన పీటర్ సొన్నేట్ గారికి అసలు విషయం చెప్పి మన వేదాలనంతా పరిశీలించి చూపించేసరికి ఆ పీటర్ సొన్నేట్కి మతిపోయిందనమాట. మతిపోయి మళ్ళీ తిరిగి 1782 అతను ఫ్రాన్స్కి వెళ్ళి ఈ ఐదో వేదాన్ని కనిపెట్టిన రాబర్ట్ డినోబోలిని ముడ్డి పగలగొట్టాడు. ఒరే నీవు చెప్పిన ఈ కట్టు కథలు నమ్మి
నేను ఇంత ఖర్చు పెట్టుకొని భారతదేశానికి వెళ్ళి ఆ హిందూ వేద పండితుల ముందు నా పరువు పోగొట్టుకున్నాను కదరా అని వాడికి బాగా ముడ్డి పగలగొట్టి తగిన శాస్తి చేశాడు. ఈ దెబ్బకి వాడు మళ్ళీ భారతదేశానికి వచ్చి ఇటువంటి ప్రయత్నాలు చేయడం మానేశాడు. రాబర్ట్ డినోబోలికి పరువు పోయింది. కానీ తమాషా ఏమిటంటే ఈ పీటర్ సొన్నేట్ అనేటువంటి ఫ్రెంచ్ వ్యక్తి ఈ ఈ యజుర్వేదం అనే యేసు రాసిన ఐదో వేదం కల్పితం అని నిరూపించకపోతే ఆ రోజు ఇప్పటికీ ఈ క్రైస్తవ మత ప్రచారకులు దాన్ని విరివిగా వాడుకొని ఉండేవాళ్ళు. కానీ భారతీయులు ఎవరు ఆ ఇనిషియేటివ్ తీసుకొని ఈ యజుర్వేదం ఉత్తదని చెప్పడానికి ముందుకు రాలేదు. ఒక ఫ్రెంచ్ అన్వేషకుడే మనకి ఎంతో మంచి చేశాడు. తరువాత ఇత ఇదంతా అసలు తమాషా ఏమిటంటే ఆ ఐదో వేదం ఫ్రెంచ్లో ఉంటుంది, సంస్కృతంలో ఉండదు. ఇది నేను చెప్పానంటే అది సంస్కృతంలో దొరికింది, నేను ఫ్రెంచ్ ట్రాన్స్లేషన్ రాసుకొని వచ్చాయని చెప్పాడు. తర్వాత రాబర్ట్ డినోబోలి పరువు పోయింది కదా ఫ్రాన్స్లో అంతా, అతను పైకెత్తే ఎత్తేసిన వాళ్ళందరూ చీ కొట్టారు. అతని మొహం చూస్తేనే అందరూ దూరం జరుపుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అలా అతను చేసిన ప్రచారం అలా ఉండింది, అతను చేసిన మోసం అలా ఉండింది. కానీ తర్వాత ఫ్రాన్స్ వాళ్ళందరూ కూడా అతని చీకొట్టి తరివేశారు. కానీ మార్క్స్ ముల్లరు అతను తప్పేమీ లేదు, అతని కింద ఉండే ఒక భారతీయుడే నల్లజాతీయుడే ఈ వేదాన్ని రాసి అతన్ని మోసం చేశాడని కట్టుకథ రాశాడు. కానీ తమాషా ఏమిటంటే ఇది 1780 సంవత్సరంలో ఈ ఐదో వేదం బండారం బట్టబయలు అయిపోయినా మళ్ళీ 1980 నుంచి ఈ ఐదో వేదం సంగతి మళ్ళీ తెర మీదకి వచ్చింది. మత ప్రచారకులు క్రైస్తవ మతాన్ని హిందువులపై రుద్దడానికి ఈ ఐదో వేదాన్ని విరివిగా వాడుకోవడం ప్రారంభించారు. దక్షిణ తమిళనాడులోని తిరునల్వేలి టూటికోరన్ కన్యాకుమారిలోని సాధారణ ప్రజలు క్రైస్తవ మతాన్ని వేదం అనే పదంతో పిలవడం ప్రారంభించారు. అక్కడ ఉండే పాస్టర్లు ఈ ఐదో వేదాన్ని రివైవ్ చేశారన్నమాట. ఈ ప్రచారం బాగా విజయవంతమైంది కూడా. అక్కడ చర్చిని చర్చ్ అనరు, వేద కోయిల్ అంటారు. బైబిల్ని వేద పుస్తకం అంటే వేద పుస్తకం అంటారు బైబిల్ని. ఈ ప్రజలు క్రైస్తవ మత ప్రచారక సమావేశాలను వేదగామ ప్రబోధ సమావేశాలు అంటారు. అంటే సండే బైబిల్ క్లాసుల్ని మరియు సండే ప్రేయర్ కూటములని ఏమంటారు అంటే వేదగామ ప్రబోధ సమావేశాలు అంటారు. ఇంకా ఈ పిచ్చి అక్కడి నుంచి ఆంధ్రాలోకి దిగుమతి అవ్వలేదు, తొందరగా దిగుమతి అయిపోతుంది, దానికేం మనం బాధపడవలేదు. దివ్య జ్ఞాన కళాశాలలను వేదగామ పాఠశాలలు అంటారు. వేదాలను క్రైస్తవులు స్వాయత్తం చేసుకోవడం అనేది ఎదురు లేకుండా కొనసాగింది. ఈ వేదాల్లోని పదాలను వాళ్ళు పూర్తిగా కలుషితం చేసేసి వేదాలు అనేవి క్రైస్తవులువే అని నిరూపించే ప్రయత్నం బాగా ముమ్మరంగా జరిగింది, సక్సెస్ కూడా అయింది. రాబర్ట్ డినోబోలి కథనాన్ని కొనసాగింపుగా హిందువుల్లో అయోమయం సృష్టించడానికి వేదాల్లోని అనేక పదాలను క్రైస్తవీకరించారు. ఉదాహరణకు ధర్మదీపిక అనే ఒక మిషనరీ పరిశోధన పత్రికను స్థాపించారు. మిషనరీ పరిశోధన పత్రిక క్రైస్తవ పేర్లు ఉండాలి కానీ ధర్మదీపిక అని పేరు పెట్టారు. దీన్ని మైలాపూర్ దేశీయ అధ్యయనాల సంస్థ ప్రచురిస్తుంది. 2000 సంవత్సరంలో ఇది ప్రచురించిన ఒక వ్యాసంలో ఋగ్వేదంలో పురుష సంహితలోని ప్రజాపతికి జీసస్ క్రీస్తుకు ముడిపెట్టారు. అందులో ఉన్న ప్రజాపతే జీసస్ క్రైస్ట్ అని రాశారు. అసలైన ప్రజాపతి జీసస్సే అని ఈ వ్యాసం పేర్కొంటుంది. దక్షిణ భారతదేశంలోని ప్రధానమైన మత ప్రచార ఉద్యమాల్లో దీన్ని బాగా అనుసరించారు. అదే సంవత్సరంలో చెన్నైలోని మత ప్రచార వర్గం ఇటీవలే మత మార్పిడిని చెందిన వాళ్ళతో ప్రజాపతి అని చెప్పి ఒక సంగీత నృత్య రూపకాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు. ఆ నృత్య రూపకంలో భరతనాట్యంతో వాళ్ళు ప్రజాపతి యొక్క నాటకాన్ని ప్రదర్శిస్తారు. అందులో ప్రజాపతి ఏస్ అన్నమాట. ఈ రూపకాన్ని రామేశ్వరం కాంచీపురం లాంటి ప్రసిద్ధమైన హిందూ కేంద్రాలలో హిందూ దేవాలయాల్లో కూడా ప్రదర్శించారు. చూడండి ఎంత దూరం వెళ్ళిందో ఈ ఐదో వేదము. ఈ ప్రజాపతి ఏసయ్య దూసుకొని వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు. మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ లాగా, ఫస్ట్ వేవ్ ఫెయిల్ అయినా సెకండ్ వేవ్ సక్సెస్ అయ్యేలా ఉంది. హిందువులకు క్రైస్తవులకు ఘర్షణ తలెత్తే అవకాశం ఉన్న క్షేత్రాల్లో ద్రవిడ ఉద్యమానికి సంబంధించిన ఇతర రాజకీయ పార్టీ నేతలతో పాటు
ప్రభుత్వ పర్యాటక మంత్రి నేతృత్వంలో ఈ నాటక ప్రదర్శనలు జరిగాయి. అఫీషియల్గా ప్రభుత్వమే ఈ ప్రజాపతి యేసు అనే నాటికను ఎండోర్స్ చేసుకొని వేదాలు రాసింది యేసే, వేదాల్లో చెప్పబడిన ప్రజాపతి యేసే అని చెప్పేసి అఫీషియల్ కర్ణాటక మరియు తమిళనాడు పర్యాటక సమావేశాల్లో మరియు వాళ్ళు నిర్వహించే పర్యాటక ఉత్సవాల్లో ఈ ప్రజాపతి యేసు నాటకాన్ని చాలా బాగా ఉత్సాహంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. అందరూ దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కూడా. వేదాలు సంపూర్ణంగా క్రైస్తవ మతానికి సంబంధించినవే అనే భావాన్ని రాయిముండో పణిక్కర్ లాంటి ప్రముఖ పాస్టర్లు కూడా ప్రతిపాదించారు. తనను తాను సాధువుగా చెప్పుకునే చెన్నైలోని చెల్లప్ప అనే క్రైస్తవ మతోన్మాది పాస్టరు వేద సంబంధమైన దేవత పేరుతో అగ్ని మినిస్ట్రీస్ అనే క్రైస్తవ మత సంస్థ నిర్వహిస్తున్నాడు. వేదాల్లో ప్రజాపతి జీసస్ ఆగమనాన్ని ఆకాంక్షించాడు కాబట్టి జీసస్ లేకుండా వేదపరమైన ఆకాంక్ష అసంపూర్ణమని అతను వాదిస్తాడు. ప్రపంచమంతటా శరణార్థులుగా చెల్లా చెదురైన శ్రీలంక తమిళులను అతను హిందూ మతంలోంచి క్రైస్తవ మతంలోకి మారుస్తూ ఉంటాడు. 2009 క్రైస్తవ బ్రాహ్మణ సంఘాన్ని ప్రకటించే పెద్ద పెద్ద పోస్టర్లు తయారు చేయించాడు. దీంట్లో క్రైస్తవ బ్రాహ్మణ పదం మోసపూరితమైనది అని హిందువులు ఆగ్రహించి పోలీస్ కంప్లైంట్గా ఆ పోస్టర్లను తొలగించారు. ఏదైతే ఏమి కరోనా సెకండ్ వేవ్ లాగా ఏసే వేదాలు రాశాడు, ఈ వేదాలు అనేవి క్రైస్తవులువే, అసలు 5వ వేదం అదే అసలైన వేదము, అదే యజుర్వేదం అని ఏదేదో కొత్త కొత్త కామెడీలంతా వీళ్ళు తయారు చేశారండి. కాబట్టి ప్రేక్షకులు అసలైన నిజాన్ని తెలుసుకోవడానికి ఇటువంటి విషయాలన్నీ మేము పరిశోధించి అందిస్తూ ఉంటాము. హరి ఓం తత్సత్.